మాచర్లపట్నంలోని రాడ్ బెండింగ్ వర్కర్స్ పట్టణ సీఐ కైలాసనాథకు తహసీల్దార్ వెంకటేశ్వర్లకు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వర్కర్స్ మాట్లాడుతూ రాడ్ బెండింగ్ వర్కర్స్ కనీస వేతనం అమలు పరచాలని వారం రోజుల క్రితం ఆర్జీను లిఖితపూర్వకంగా నాయకులకు అందించామని ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. రాడ్ బెండింగ్ వర్కర్స్ న్యాయమైన కోరికలు సాధించే వరకు ప్రతి ఒక్క రాడ్ బెండింగ్ వర్కర్స్ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నాగేశ్వరరావు, రవికుమార్, మహేష్, శివ, కృష్ణారావు, ప్రేమసాగర్, గంగరాజు, మాచర్ల శివ, జాష్వా, నాగండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి స్ట్రైక్లోకి వెళ్ళడానికి మేము సిద్ధపడ్డాము, కాబట్టి మీరు మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం సార్. ఈ సహాయ సహకారాన్ని మాకు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇంటి యజమానులు మరియు బిల్డర్స్, కార్పెనింగ్ వర్కర్స్ అండ్ యూనియన్ మాకు సహకరించి మా కనీస వేతనాలను పెంచాలని మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం. అలాగే ఈరోజు రాడ్ బెండింగ్ వర్కర్స్ కనీస వేతనాలు అమలు పరచాలని, దానికి సంబంధించి వారం క్రితమే మేము మా యూనియన్ వారికి లేఖను సమర్పించి ఉన్నాము. దానికి సంబంధించి వారం గడిచినప్పటికీ ఇంతవరకు వారి నుండి మాకు ఎటువంటి సమాధానం రాలేదు. నిన్న జరిగిన 1వ తారీఖు మీటింగ్లో మా యూనియన్ వారి దగ్గరికి వెళ్ళి మీకు ఇచ్చిన లేఖ విషయమే మాకు ఎటువంటి సమాధానం రాలేదని మేము అడిగి ఉన్నాము. వారు దానికి నిరాకరించడంతో నిన్న మేము లిఖితపూర్వకమైన లేఖను సమర్పించి ఉన్నాము. ఈరోజు నుంచి స్ట్రైక్ చేస్తున్నాము అని దయచేసి ప్రతి ఒక్క రాడ్ బెండింగ్ కార్మికుడు ఈ స్ట్రైక్లో పాల్గొని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే నిన్న వచ్చినటువంటి జిల్లా నాయకులైనటువంటి ఏఐటీసీ వారికి, అలాగే టౌన్ సిఐ గారికి మరియు తహసీల్దార్ వారికి వినతి పత్రాన్ని అందజేశాము. దీని పట్ల ప్రతి ఒక్క మేస్త్రులు మరియు రాడ్ బెండింగ్ వర్కర్స్ సానుకూలంగా స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాము. చూసినట్టయితే గత 3 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి రేట్లు పెరిగి ఉండలేదు. కూలీ రేట్లు పెంచాలని ఇటు చూస్తే ఒక పక్క నిత్యావసర సరుకుల వస్తువులు ధరలు పెరిగి ఉన్నాయి. మేము సంవత్సరాల తరబడి ఇదే వృత్తి మీద ఆధారపడి జీవనం పోషించుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చే వేతనం మాకు సరిపడట్లేదు మా కుటుంబాల పోషణకు. కాబట్టి మీరు స్పందించి కనీస వేతన చట్టాన్ని అమలుపరిచి మాకు, అనగా వర్కర్స్కి తగిన న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు స్ట్రైక్లో పాల్గొనాలని, ఈ స్ట్రైకు మీరు మేస్త్రులంతా స్పందించేంత వరకు కొనసాగుద్దని మేము తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం జరిగే వరకు ఈ స్ట్రైక్లో కొనసాగుతామని తెలియపరచడం అనేది ప్రతి ఒక్క కార్మికుడు దీనికి స్పందించాలని కోరుకుంటున్నాను. అలాగే యూనియన్ నాయకులైనటువంటి మేస్త్రులు కానీ వర్కర్స్ కానీ మాకు ఈ మద్దతుని తెలియపరచండి. స్వచ్ఛందంగా మరియు కనీస వేతన చట్టాన్ని అమలుపరిచి మాకు, మా పోషణకి, మా వర్కర్స్కి న్యాయం చేకూర్చవలసిందిగా మేము వేడుకుంటూ ఈరోజు నుంచి విధులను బహిష్కరించి స్ట్రైక్లోకి దిగడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరి సహకారం మాకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.